Express, an international courier service. సార్ వచ్చారు. ఆయన వాహనాన్ని ఇంటి దగ్గర నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు మీడియా వెంటాడింది. కారులోంచి సార్ దిగారు. నవ్వుతూనే విచారణ గది వైపుగా వెళ్లారు మాస్ మహారాజ్, రవితేజ. డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ ఎదుట విచారణకు హాజరైన తీరు ఇది. ఫేస్ లో ఏమాత్రం కలవరం లేదు, మామూలుగానే ఆయన కనిపించారు. ఎంతైనా మాస్ మహారాజ్ కదా, బాడీ లాంగ్వేజ్ లో ఏమాత్రం చేంజ్ లేకుండా చూసుకున్నట్టున్నాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమలో రవితేజ అత్యంత కీలకమైన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం రవితేజ సోదరులు భరత్, రఘు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడమే. తమ్ముళ్ల కారణంగా అన్నయ్యకు గతంలో అప్రతిష్ట ఏర్పడింది. కానీ ఇప్పుడు రవితేజ స్వయంగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిట్ విచారణలో మొదటి వ్యక్తి పూరి, ఆఖరి వ్యక్తి రవితేజ. డ్రగ్స్ కేసులో మేజర్ పార్ట్ ఉందని, వీరిద్దరికి డ్రగ్స్ మాఫియా కెల్విన్, జీషానాలి, మైక్ కామింగాలతో సాన్నిహిత్యం ఉన్నట్టు, ఏ సెలబ్రిటీకి డ్రగ్స్ కావాలన్నా వీళ్లు చెప్తేనే డ్రగ్స్ పంపేవారని, వీళ్ళిద్దరి నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే డ్రగ్స్ కదిలేవని, డ్రగ్స్ ముఠాతో వీరి సంబంధం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందని తెలుస్తుంది. ఇక రవితేజకి పూరి చుట్టే విచారణ జరుగుతుందని, మొదట పూరికి నాకు సినిమా పరమైన సంబంధాలే ఉన్నాయని రవితేజ చెప్పడం జరిగిందట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ నుండి రవితేజ అకౌంట్ కి, మరియు ఇద్దరి అకౌంట్స్ నుండి ఈ డ్రగ్స్ డీలర్స్ కి మధ్యలో జరిగిన లావాదేవీల వివరాలు చూపెట్టడంతో కంగుతిన్న రవితేజ నిజాల్ని ఒప్పుకున్నాడని మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి.